Hello friends, ee video lo nenu Tata Steel yokka technical analysis cheyabothunnanu. So oka 360 degrees analysis lo ee stock ni nenu ippudu analyze chestanu. So indulo definitely ee video meeku oka manchi learning experience istundani na uddesham. Chala kotta vishayalu, chala useful vishayalu gurinchi nenu ee video lo meeto discuss chestanu. So manchi oka shorting opportunity ee stock lo undi. So ee time lo idi డిస్కస్ చేయాలి అని చెప్పి మీకు ఈ వీడియో నేను అందిస్తున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియో చూడండి, కంప్లీట్ గా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో వీడియోస్ టెక్నికల్స్ మీద ఫండమెంటల్స్ మీద చేయటం జరిగింది. సో డెఫినెట్లీ అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఇతరులకు కూడా స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఉన్న ఇతరులకు కూడా మీరు ఈ ఛానల్ని సజెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఫేస్బుక్ గ్రూప్ పేజ్ ఒకటి క్లోజ్ గ్రూప్ ఉంది. సో దీనిలో ఇందులో మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మనకి. సో అందులో కూడా నేను చార్ట్స్ గురించి, లేకపోతే మన నేను స్టడీ చేసే స్టాక్స్ గురించి, వాటన్నింటి గురించి కూడా నేను ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫేస్బుక్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాను. సో టాటా స్టీల్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ టాటా స్టీల్ ఒక మంచి ఇప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీ ఉంది. సో లాస్ట్ మనం చూసినట్లయితే, లాస్ట్ వన్ ఇయర్ గా చూసినట్లయితే కనుక ఈ స్టాక్ కంప్లీట్ ఇలా ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, సో ఇది మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో ఈ స్టాక్ ని నేను గత కొంతకాలంగా నేను దీన్ని ట్రాక్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ప్యాటర్న్స్ కానివ్వండి, ఒక ఫార్మేషన్స్ కానివ్వండి, వాటన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఇందులో మన ఫేవరెట్ అనాలిసిస్ ప్యాటర్న్స్ మీద, అలాగే డెలివరీ పర్సంటేజెస్ మీద కూడా నేను కొంచెం మాట్లాడతాను. సో ఈ వీడియోలో డీప్ గా వెళ్ళను డెలివరీ పర్సంటేజెస్ గురించి, బట్ మీకు కొన్ని అవసరమైన ఇంపార్టెంట్ అయిన విషయం గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టాటా స్టీల్ యొక్క చార్ట్. సో వన్ డే చార్ట్ జనరల్ గా చూడండి, చార్ట్ సెట్టింగ్స్ అడుగుతారు. జనరల్ గా నేను వన్ డే చార్ట్స్ ని ప్రిఫర్ చేస్తాను. ఇంకా షార్ట్ టర్మ్ కనుక ట్రేడ్ అలా ఉంటే కనుక, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉంటే కనుక, జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వన్ డే వన్ వీక్ ఇలా బాగుంటది. అలాగే షార్ట్ టర్మ్ వ్యూ అనుకోండి మీద, అప్పుడు వన్ అవర్ కానివ్వండి, 15 మినిట్స్ కానివ్వండి. సో అది ఒకసారి వన్ డే మీద మీకు గ్రిప్ వచ్చినప్పుడు, చార్ట్స్ వన్ డే చార్ట్స్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగినప్పుడు మీరు డెఫినెట్లీ అప్పుడు షార్టర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళండి. షార్టర్ టైం ఫ్రేమ్ లో ఏంటంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పి జనరల్ గా స్టార్టింగ్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే కనుక అట్లీస్ట్ వన్ డే చార్ట్ కానీ వన్ వీక్ కానివ్వండి, మనకి క్లియర్ ఐడియాస్ ఇస్తుంది. ఓకే, సో వన్ డే చార్ట్ ఇది టాటా స్టీల్ యొక్క వన్ డే చార్ట్ ఇది. ఓకే, సో నేను ఇది జూమ్ చేస్తాను. సో ఇక్కడ నేను మీరు చూడండి, నేను ఈ స్టాక్ ని ఎప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నాను. ఇది ఒక చార్ట్ లేఅవుట్ అనమాట. సో సేవ్ చేసిన చార్ట్స్ అన్ని ఇలా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, టాటా స్టీల్ అని నేను ఫస్ట్ టైప్ చేస్తాను. సో టాటా స్టీల్ April 24th లో, అలాగే April 5th లో మనకు ఒక ఫార్మేషన్స్ అనేవి, ఇంతకుముందు April 5th లో ఒక ప్యాటర్న్, అలాగే April 24th లో ఒక, ఈ రెండు చార్ట్స్ నేను డ్రా చేయడం జరిగింది. సో రీసెంట్ April 24th ని లోడ్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఒక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ లైన్. సో ఈ రెసిస్టెన్స్ వచ్చేసి దగ్గర 550 లెవెల్స్ లో ఇది ఒక రెసిస్టెన్స్ లైన్. ఆ తర్వాత ఇది చూడండి బుల్లిష్ ఛానల్ అనమాట. సో ఇది బుల్లిష్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, ఈ జోన్ లో బ్రేక్అవుట్ అయింది. అది మీకు నేను ఒకసారి చూపిస్తాను చూడండి, బుల్లిష్ ఛానల్ ఎలా బ్రేక్అవుట్ అయిందో. ఓకే, సో ఇది టాటా స్టీల్. జనరల్ గా మీరు వెళ్ళినట్టే వెళ్తాను. ఓకే, సో ఇన్ డాట్ ఇన్వెస్టింగ్ లోకి, ఆ తర్వాత ఇక్కడ చార్ట్ లోకి వెళ్ళచ్చు మనం. ఓకే, ఫుల్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి, మీరు ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేయొచ్చు, బట్ ఇక్కడ మీకు ఇంకా ఈజీగా ఉండటానికి నేను, అంటే పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్యారలల్ ఛానల్ తీసుకుంటాను. సో ఈ ప్యారలల్ ఛానల్ తీసుకొని మీరు ఈ టాప్ రెసిస్టెన్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటా వెళ్ళండి ఇలాగా. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఓకే, చూసారు కదా ఇక్కడ మనకి ఇంచుమించు ఇలాగా. ఓకే, సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ దొరికినాయి. అలాగే 1, 2, 3, 4 పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ దొరికింది. ఓకే, సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాము దీన్ని.
ఓకే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ చూసారు కదా, ఈ బుల్లిష్ ఛానల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది. సో దగ్గర దగ్గర 70-80% ఆఫ్ ద క్యాండిల్ మనకి ఈ బుల్లిష్ ఛానల్ బయట ఫామ్ అయింది. సో ఇది బ్రేక్ డౌన్. సో ఈ లెవెల్స్ ఎక్కడైతే మనకి 530 లెవెల్స్ నుంచి బ్రేక్ డౌన్ అయింది, ఆ తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్, ఆ తర్వాత ఇవాళ ఇంకా పెద్ద రెడ్ క్యాండిల్. సో ఈ ఛానల్ ప్రకారంగా ఏంటంటే ఈ స్టాక్ అంటే ఈ ఛానల్ ఓన్లీ ఈ ఛానల్ ప్రకారంగా తీసుకుంటే కనుక మనకి టార్గెట్స్ వచ్చేసి దగ్గర దగ్గర బ్రేక్ డౌన్ తర్వాత నుంచి ఓకే ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్న దగ్గర దగ్గర 500 లెవెల్స్ కి ఈ స్టాక్ రావచ్చని ఈ ఛానల్ యొక్క ప్యాటర్న్ తెలుపుతుంది. ఓకే సో ఇంతకు ముందు మనం నాకు ఐడియా లేదు ఈ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేశానో లేదో ఈ ప్యాటర్న్ గురించి. ఇది బుల్లిష్ ఛానల్ అనమాట. సో ఈ విధంగా బుల్లిష్ ఛానల్ ని డ్రా చేస్తారు. సో బుల్లిష్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, ఇది మీకు కనిపిస్తుంది కదా. సో ఇది బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. సో ఈ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అలాగే మీకు టార్గెట్ కూడా చూపించాను కదా. సో టార్గెట్ కోసం ఇక్కడికి వెళ్ళండి, ఇలా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఛానల్ ఉన్న లెంగ్త్ ని జనరల్ గా మనం ప్రిఫర్ చేయొచ్చు. సో దాని నుంచి మనం బ్రేక్డౌన్ అయిన తర్వాత నుంచి మనం తీసుకోవచ్చు దగ్గర దగ్గర 500 లెవెల్స్ అని ఇది మనకి చూపిస్తుంది. ఓకే సో ఇది బుల్లిష్ ఛానల్ ప్యాటర్న్. సో దీని గురించి కమింగ్ టైమ్స్ లో డెఫినెట్లీ నేను కొద్దిగా విస్తారంగా డిస్కస్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఇది ఈ ప్యాటర్న్ ప్రకారం ఈ స్టాక్ దగ్గర దగ్గర 500 లెవెల్స్ రావచ్చు అని చెప్తుంది. ఓకే సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ మనం ఇంతకు ముందు చూసాం కదా, సో అది చూపిస్తాను మీకు. టాటా స్టీల్ April 5th న ఫామ్ అయిన ఒక ప్యాటర్న్ చూపిస్తాను మీకు. సో చూడండి, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. జనరల్ గా ఇదేంటంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ మనకి బుల్లిష్ ప్యాటర్న్. సో అలా అని బుల్లిష్ అని చెప్పుకోవటానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఇది ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో చూసారు కదా ఇక్కడ బ్రేక్అవుట్. సో ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనమాట. సో ఇది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎలాగా ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఎలా డ్రా చేయొచ్చు. సో దీని గురించి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ గురించి ఇంతకు ముందు నేను చాలా సార్లు డిస్కస్ చేశాను. సో అంటే ఈ ప్యాటర్న్స్ అన్నిటికి కూడా కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ అన్నిటినీ కూడా ఇది ఫుల్ఫిల్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద కండిషన్స్ గురించి నేను ఇక్కడ ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఓకే సో ఇంచుమించు ఇదే లెవెల్స్ అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఓకే సో ఇది చూడండి ఇక్కడ ఎలాగో డ్రా చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇది మనకి ఇట్లా కొద్దిగా జూమ్ చేస్తే క్లియర్. ఓకే ప్రాబ్లం లేదు. ఓకే సో మళ్ళీ నేను డ్రా చేస్తాను మీకోసం. ఫోర్ పాయింట్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ కి మనకి 4 పాయింట్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ షోల్డర్. ఇందులో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇలా ఈ విధంగా. సో మనకి ఇది టైం పడుతుంది. సో ఇక్కడ నేను చూశాను కదా ఆల్రెడీ, మీరు ఇక్కడ చూసారు కదా. సో ఇదే విధంగా ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి, ఇది లెఫ్ట్ షోల్డర్, ఆ తర్వాత ఇది వచ్చేసి హెడ్, ఆ తర్వాత ఇది వచ్చేసి రైట్ షోల్డర్ అనమాట. సో అదే విధంగా ఇక్కడ నేను డ్రా చేయడం జరిగింది. సో యాక్చువల్గా దీని ప్రకారంగా ఈ స్టాక్ ఒకవేళ టార్గెట్ ఎలా అంటే రైట్ షోల్డర్స్ కి, రైట్ షోల్డర్ యొక్క ఈ బ్రేక్ డౌన్ తర్వాత రైట్ షోల్డర్ యొక్క ఎంతైతే మనకి లెంగ్త్ ఉందో సో అది మనకి టార్గెట్ గా చెప్పుకోవచ్చు. సో రైట్ షోల్డర్ యొక్క లెంగ్త్ అబౌవ్ ద బ్రేక్అవుట్ అనమాట. సో ఇంచుమించు ఇలా తీసుకుంటే దగ్గర దగ్గర మనకి ఈ స్టాక్ 575 లెవెల్స్ కి వెళ్ళాలి. బట్ ఈ స్టాక్ అలాగ ఈ ఫార్మేషన్ ని ఫాలో అవ్వకుండా ఇలా కిందకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ రైట్ షోల్డర్ మనకి సపోర్ట్ లెవెల్ గా కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రైట్ షోల్డర్ దగ్గర మనకి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో ఇంక ఇన్వర్స్ ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లో మనకి రివర్స్ ట్రేడ్ అంటారు. సో ఈ సపోర్ట్ దీన్ని ఒక సపోర్ట్ గా తీసుకోవాలి మనం 505 అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ 505 లెవెల్ ని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఇలాగా ఇలా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ తో బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి. ఓకే సో రెడ్ క్యాండిల్ లాగా ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి బ్రేక్ డౌన్ తో, సో అప్పుడు ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా కిందకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో అందుకని చెప్పి 505 ఈ ప్యాటర్న్ ప్రకారం 505 అనేది ఒక మనకి మంచి రెసిస్టెన్స్ పాయింట్ అనమాట, ఒక సారీ సపోర్ట్ పాయింట్. ఓకే సో ఆ సపోర్ట్ ను కూడా బ్రేక్ చేస్తే కనుక ఈ 505 ఇక్కడ లైన్ బ్లాక్ లైన్ ఉంది కదా, సో ఈ 505 ని కూడా బ్రేక్ చేస్తే కనుక స్టాక్ అంటే ఇలా కండిషన్స్ మళ్ళీ వర్తిస్తాయి. సో ఇక్కడ చూడండి కండిషన్స్ మనకి ఎలాగంటే బ్రేక్ డౌన్ అవ్వాలి, బ్రేక్ డౌన్ విత్ హై వాల్యూమ్స్ అనమాట. చూడండి లాస్ట్ 2 డేస్ లో కూడా హై వాల్యూమ్స్ ఉన్నాయి. మీకు డెలివరీ కూడా డెలివరీ పర్సంటేజెస్ కూడా చూపిస్తాను. సో ఇంకా మనకి బట్ 505 లెవెల్స్ ని కనుక బ్రేక్ చేస్తే టార్గెట్స్ మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి,
సో ఈ లెంగ్త్ తీసుకుందాం. ఓకే, సో ఈ లెంగ్త్, సో బ్రేక్ డౌన్ ఇక్కడ అయింది అనుకుందాం. సో దగ్గర దగ్గర ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ ఫేజ్ ఒకటి ఉంది, అది చూపిస్తాను చూడండి. 470 లెవెల్స్ ఇక్కడ చూడండి, కొద్దిగా లైట్ కన్సల్టేషన్ ఏరియా ఉంది. సో ఈ దగ్గర దగ్గర 470 ఏరియాస్ అనమాట. సో 470 లెవెల్స్ వరకు ఈ స్టాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో ఇదేంటంటే మనకి కౌంటర్ ట్రేడ్ అంటారు దీన్ని. ఓకే, సో ఎలాగైతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయింది, బట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ లోకి వెళ్లకుండా, సో ఈ స్టాప్ లాస్ 505 లెవెల్స్ ని గనక బ్రేక్ డౌన్ చేసుకుంటే గనక, ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తే గనక స్టాక్ వచ్చేసి 470 లెవెల్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందాకటి దాని ప్రకారం, ఇందాక డిస్కస్ చేసిన బుల్లిష్ ఛానల్ ప్యాటర్న్ ప్రకారం, ఓకే సో ఇక్కడ చూడండి, బుల్లిష్ ఛానల్ ప్యాటర్న్ ప్రకారం ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర 400-500 లెవెల్స్, 495 నుంచి 500 లెవెల్స్ కి ఈ స్టాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒకసారి కనుక మనకి 505 లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి కనుక 500 లెవెల్ మేబీ ఆ 500 దగ్గరకు వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వచ్చు స్టాక్. ఇది 505 లెవెల్స్, ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వచ్చు స్టాక్, మేబీ కన్సాలిడేషన్ అయ్యి మేబీ బౌన్స్ బ్యాక్ కూడా అవ్వచ్చు. సో అది కూడా చూసుకోండి. సో బౌన్స్ బ్యాక్ అయినా 505 లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేకపోతే కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు స్టాక్. సో బట్ అలా కాకుండా కన్సాలిడేట్ అవ్వకుండా, లేకపోతే కొంతకాలం కన్సాలిడేట్ అయ్యి బౌన్స్ అవ్వచ్చు, కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో ఈ రెండు కండిషన్స్ ని గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 505 లెవెల్స్ ఇంకా బ్రేక్ డౌన్ చేసి ఇలాగ పెద్ద క్యాండిల్ తో బ్రేక్ డౌన్ చేస్తే గనక, సో నెక్స్ట్ ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి ఈ కంపెనీ 470 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా ఎందుకు నేను ఈ స్టాక్ లో బేరిష్ గా ఉన్నానంటే, ఒకసారి మీరు ఇక్కడ డెలివరీస్ చూడండి. సో ఇది లాస్ట్ 2 వీక్స్ లో డెలివరీ పర్సంటేజెస్. సో ఇక్కడ చూడండి మీరు 25, 29, 27, 16, ఇవాళ చూడండి, ఇవాళ 25th ఏప్రిల్. సో 25th ఏప్రిల్ ఆఫ్టర్ రిజల్ట్స్ మనకి వాల్యూమ్స్ కూడా చూడండి, వాల్యూమ్ చూడండి, ఈ లాస్ట్ 2 డేస్ లో వాల్యూమ్ మనకి ఎక్కువ ఉన్నాయి. సో జనరల్ గా ఈ బ్లాక్ లైన్ ని దాటితే, అంటే ఈ బ్లాక్ లైన్ అనేది 20 డే యావరేజ్ అనమాట, 20 డే మూవింగ్ యావరేజ్ వాల్యూమ్స్ ఇది. సో వాటిల్ని టచ్ చేసి దాటితే గనక, అదేంటంటే వాటిని టచ్ చేసి దాటినా గానీ ఇక్కడ లాగా అదేంటంటే అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ అని అర్థం అనమాట. ఓకే, సో అబోవ్ యావరేజ్ వాల్యూమ్ ని దాటినట్టు. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు డెలివరీ పర్సంటేజ్ చూడండి, పర్సంటేజ్ డెలివరీ క్వాంటిటీ. ఓకే, డెలివరీ పర్సంటేజ్ అంటే వీళ్ళు స్టాక్ నిజంగా సెల్ చేసిన వాళ్ళు, ఈక్విటీలో సెల్ చేసిన వాళ్ళు అనమాట, ఫ్యూచర్స్ ఆప్షన్స్ కాకుండా ఈక్విటీలో సెల్ చేసిన 36%. సో ఇప్పటి వరకు లాస్ట్ వీక్ లో చూసినట్లయితే కనుక ఇవాళ మనకి ఎక్కువ సెల్ అనేది జరిగింది. సో ఇదే టైప్ ఆఫ్ సెల్లింగ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అర్థమైంది కదా. సో మీరు నేర్చుకున్నారు కదా, బుల్లిష్ ప్యాటర్న్ టార్గెట్స్ ప్రకారం మనకి స్టాక్ 495 లెవెల్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లో కౌంటర్ ట్రేడ్ మనం తీసుకుంటున్నాము. సో కౌంటర్ ట్రేడ్ ప్రకారంగా మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ 495, ఇక్కడ మనకి 505 లెవెల్స్ ని గనక బ్రేక్ డౌన్ చేసి విత్ కన్ఫర్మేషన్స్ బ్రేక్ డౌన్ చేస్తే గనక స్టాక్ దగ్గర దగ్గర 475 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ 505 గట్టి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో అది కూడా చూసుకోండి. ఓకే, ఇంకొకటి మీకు ఇదే స్టాక్ నేను ఇందులో కూడా చూపిస్తాను ఒకసారి, దీనికి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ డ్రా చేసి చూపిస్తాను, అక్కడ కూడా ఏ లెవెల్స్ వస్తున్నాయో ఒకసారి మనం చూడొచ్చు. సో ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారంగా ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఇక్కడ నుంచి స్టాక్ కిందకు వచ్చింది కాబట్టి ఇలాగా చూసారా, 510 లెవెల్స్ ఈ స్టాక్ కి చూసారు, ఇవాళ ఎక్కడైతే ఉందో 510 లెవెల్స్ ఈ స్టాక్ అక్కడ మనకి మంచి సపోర్ట్ అని చెప్తుంది. అలాగే 556 లెవెల్స్, సో చార్ట్ ప్రకారంగా కూడా ఇంతకు ముందు దగ్గర దగ్గర 556 లెవెల్స్ కి వెళ్ళటం జరిగింది. ఓకే, అక్కడ నుంచి ఈ స్టాక్ రివర్స్ రావటం జరిగింది. ఓకే, సో 500 నుంచి 510 556 మనకి ఒక సపోర్ట్, ఈ 510 కనుక బ్రేక్ అయితే కిందకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 550 లెవెల్స్ అనేవి మనకి, 555 లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, సో గనక మీకు ఈ క్లాస్ కనుక ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే, మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. అలాగే డెఫినెట్లీ మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.